2019 సంక్రాంతి మళ్ళీ మా బ్యానర్కి ఒక బిగ్ బూస్టప్ని ఇచ్చింది. 17లో ఏదైతే ఒక మ్యాజిక్ జరిగిందో, ఒక 6 ఫిలిమ్స్ ఒక సంస్థ నుంచి వచ్చి సక్సెస్ అవ్వడం అనేది, మళ్ళీ 19 ఈ సంక్రాంతి ఈ F2 ద్వారా ఇంత పెద్ద బూస్టప్ రావడం అనేది చాలా హ్యాపీ విషయం. అది మీతో షేర్ చేసుకోవాలనే ఈరోజు మీ అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఒక మంచి సినిమా తీస్తున్నాము, F2 ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుందని అనిల్ స్టోరీ చెప్పినప్పుడు అనిపించింది. బట్ ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కానీ ఎప్పటికప్పుడు అది గ్రోత్గా చూస్తుంటే ఒక సూపర్ హిట్ అవుద్ది అనిపించింది. కానీ అంతకు మించి ఈరోజు తెలుగు ప్రేక్షకులు వరల్డ్ వైడ్గా ఇక్కడ అక్కడ ఏ క్లాసు బి క్లాసు అని సి క్లాస్ అనేది లేకుండా ఎవ్రీవేర్ ఈ సినిమాని ఇవాళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక మంచి పొజిషన్ ఫిలిం అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రతి ఒక్కరికి, ఎస్పెషలీ మా డైరెక్టర్ అనిల్కి, మా సంస్థకి ఇంత పెద్ద సక్సెస్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ అనిల్. అలాగే వెంకటేష్ గారు అండ్ వరుణ్ తేజ్ అండ్ మెహరిన్ అండ్ తమన్నా అండ్ ఆల్ ద బిగ్ ఆర్టిస్ట్ ఉన్నారు, ప్రకాష్ రాజు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ. అండ్ టెక్నీషియన్స్గా దేవి కానీ, తమిరాజు గారు ఎడిటర్, అండ్ సమీర్ డిఓపి, ఇట్లా మా కో డైరెక్టర్ సోమరాజు గారు, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ మీడియా వారికి కూడా, ఈ సినిమా టీజర్ రిలీజ్ దగ్గర నుంచి ఈ సినిమా డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుందని మీడియా వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. సినిమా రిలీజ్ రోజు కూడా మీడియా అందరూ ఈ సినిమా రిలీజ్ అయ్యాక మా మెసేజ్లు పంపించిన, ఫోన్లు చేసిన, అందరూ అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పడానికే ఇక్కడికి ఇన్వైట్ చేశాను. F3 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్రణాళికలో ఉన్నాము. బట్ అవన్నీ మళ్ళీ మెటరలైజ్ అవ్వాలి. మెటరలైజ్ అవుతే ఆల్మోస్ట్, అంటే ఒక ఇంకొక హీరో యాడ్ కావాలి. అది ఏంటి అనేది స్క్రిప్ట్ అవుతే కానీ అర్థం కాదు. స్క్రిప్ట్ ఎలా మెటరలైజ్ అవుతా అనే దాన్ని బట్టి F3 ప్లానింగ్ ఉంటుంది. నేను చెప్పాను కదా, అంటే ఇప్పుడు ఒక సినిమా ఏ రేంజ్ సక్సెస్ అవుద్ది అనేది నాకు తెలిసి ఎవరూ ఊహించలేరు. ఒక సినిమా మంచి సినిమానా, ఇది యావరేజ్ సినిమానా, బ్యాడ్ సినిమానా అనాలిసిస్ చేయగలుగుతాం. కానీ రిలీజ్కు ముందే ఇది ఇలా అద్భుతాలు సృష్టిస్తుందని నాకు తెలిసి ఎవరు ఇండస్ట్రీలో చెప్పలేరు. అది వెళ్తున్నా కొద్దీ మాకు అర్థమవుతూ ఉంటుంది. ఫస్ట్ 3 డేస్, ఫస్ట్ 1 వీక్, తర్వాత సెకండ్ వీకెండ్, తర్వాత సెకండ్ వీక్, అలా తెలుస్తూ ఉంటుంది. సో అలా తెలుసుకుందే కానీ మంచి సినిమా తీసామని తెలుసా. అంటే 17లో కూడా నేను 6 సినిమాలు తీయాలి, 6 సినిమాలు కొట్టాలని నేను ఎప్పుడు అనుకోలే. సో అలా స్క్రిప్ట్లు రెడీ అవుతున్న కొద్దీ 3rd ఫిలింకి వచ్చిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. 17లో అరే 3 అచీవ్ చేసాము, ఇంకా 3 మన దగ్గర స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి కదా, అచీవ్ చేద్దామని ట్రై చేశాను. సో ఇప్పుడు కూడా సో ఒక 4 to 5 ప్రాజెక్ట్స్ క్లారిటీ ఉంది. మరి ఆ 6th కూడా క్లారిటీ వస్తుందా లేదా అనేది నాకు ఏప్రిల్ వరకు కానీ అర్థం కాదు. అంటే ఏదో 6 సినిమాలు చేయాలి అని ప్రయత్నం చేస్తే పళ్ళు రాలుతాయి. సో ఆ క్లారిటీ నాకుంది. ముందు స్క్రిప్ట్ వస్తే మేబీ 4 to 5 కనిపిస్తున్నాయి, మేబీ 6th వస్తుందో లేదో చూడాలి.